ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. రూరల్ మండలం గౌరవరం గ్రామంలోని చెరువులో ఐటిడిఏ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో చేపపిల్లలను వదిలే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని చెరువులు జలకలతో సంతరించుకున్నాయని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా చెరువులు జలకళ్ళ సంతరించుకున్నాయని అందుకు ఆనందం వ్యక్తం చేశారు. అందుకే చెరువులలో చేపలను వదిలి గిరిజనులు మత్స్యకారులకు అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫ్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ మత్స్యకారులకు మహార్దశ పట్టిందని, ఇంకా రానున్న రోజుల్లో మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ మరియు మత్స్యకారులకు అవసరమైన ప్రతి ఒక్క అవసరం సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుస్తారని చెప్పారు. అన్ని మత్స్య సహకార సంఘాల్లో గడిచిన రెండేళ్లుగా అంతకుముందు ఐదేళ్లు వర్షాలు లేక చెరువు చేపలను వదలిన దాఖలాలు లేవు. గడిచిన రెండేళ్లుగా ఎప్పుడైతే వర్షాలతో ఇప్పుడే మొదలెట్టాం. ఐటీడీఏ ద్వారా ఎస్టీ సొసైటీలకి ముందు గిరిజన సహకార సంఘాలకు మాత్రమే ప్రస్తుతానికి అన్ని చెరువుల్లో కూడా చేపలనే ప్రభుత్వమే పూర్తిగా 100% సబ్సిడీతో ఏ ఒక్క లబ్ధిదారుడికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పూర్తి సబ్సిడీతో ఐటీడీఏ మత్స్య సహకార సంఘాలు ఆఫ్కాప్ సంయుక్తంగా కలిసి అన్ని ఎస్సీ సంఘాల్లో మాత్రమే ఇప్పుడు చేపలు పోస్తాం. రాబోయే మాసంలోనే మిగతా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ చెరువుల్లో కూడా బీసీ సహకార సంఘాల్లో కూడా అన్ని చెరువుల్లో కూడా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి అన్ని చెరువుల్లో కూడా చేపలను పోస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి. ఈ సహకార సంఘాలని బలోపేతం చేసేందుకు ఆయన అనేక రకాలుగా ఆలోచించి ఈ జిల్లాలోనే పైలట్ ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టబోతున్నాం. అది కాకుండా చిన్న చెరువులన్నింటి కూడా ముందు చేపలు పోసి ముందు దాన్ని ముందు విపరీతంగా ఎక్కువ పిల్లలు పోయమని చెప్పి కూడా మరి యొక్క ఆదేశాలు ఇచ్చారు. గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువుల్లో కూడా చేపలు పోయమని చెప్పి కూడా 6 మాసాల ముందే వారి యొక్క లేఖ కూడా మాకు అందింది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువుల్లో కూడా చేపలు పోస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.